హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఫస్ట్ ప్రాణాయామంలో కపాలభాతి. కపాలభాతి క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఎట్లా శ్వాస తీసుకుంటున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది ఎట్లా చేద్దామనేది మనం తర్వాత చేయొచ్చు అది. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఎట్లా శ్వాస తీసుకుంటున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్డమెన్తో శ్వాస తీసుకున్నప్పుడు మనం ఎగ్జేల్ ఇన్హేల్ అంటే శ్వాస లోపల తీసుకున్నప్పుడు బయట తీసుకున్నప్పుడు ఎట్లే కడుపు లోపలికి వెళ్తుందా బయటకు వెళ్తుందా అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జేల్ చేసినప్పుడు మన పొట్ట లోపలికి వెళ్తుంది, ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది. అది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇన్హేల్ చేసినప్పుడు, ఎగ్జేల్ చేస్తున్నప్పుడు అంటే ఈ చెయ్యి లోపలికి వెళ్తున్నప్పుడు ఎగ్జేల్ అవుతుంది, ఈ చెయ్యి బయటకు వస్తున్నప్పుడు ఇన్హేల్ అవుతుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైతే కపాలభాతి ఎట్లా చేయాలనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటిదంటే కపాలభాతిలో మనం చేసేది ఏంటంటే ఓన్లీ ఎగ్జలేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే పొట్టని లోపలికి ప్రెస్ చేస్తూ శ్వాస బయటకు వస్తుంది, అదే కపాలభాతి. ఎంత ఎగ్జైల్ చేస్తే అది అంత ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జైల్ 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 అంటే ఎగ్జైల్ చేస్తున్నాం ఓన్లీ. ఇన్హేల్ ఇన్హేల్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది, ఎగ్జైల్ అనేది మనం పుష్ చేస్తున్నాం. ఇన్హేల్ అనేది ఆటోమేటిక్ క్రియ. అది మళ్ళీ సరే వెళ్ళి ఇది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటుంది. అంటే మన ఎగ్జైల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు అది కపాలభాతి. అప్పుడు ఎగ్జైల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళాలి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం శ్వాసను బయటకు వదులుతుండాలి. అంటే ఒక చిన్న గాలి లోపల మిగిలింది అనుకుంటే దాన్ని ఎట్లా బయటకు తోస్తున్నాం అనేది కపాలభాతి. ఒక చిన్న అమౌంట్ ఆఫ్ గాలి మన లోపల మిగిలింది, ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు సింపుల్గా ఇట్లా అంటే మిగిలిపోయిన గాలిని కూడా తోసేస్తున్నాం బయటికి. సో ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఎక్కువ గాలి ఉంది అనుకుందాం, అంతే. ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఇది. సో కపాలభాతి ఈ యొక్క వద్ది అంటే చేసే విధానం మీకు అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు చేసేటప్పుడు మన బాడీ పోస్చర్ కానీ ఎట్లా ఉండాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ధ్యాన ముద్రలో మనం కూర్చోవాలి. అంటే ఈ బొటనల్లి ఫింగర్ టిప్స్, మన ఇండెక్స్ ఫింగర్ టిప్ రెండు జాయిన్ అయి ఉండాలి. మన మోచేయి పైన మోకాల పైన ఇట్లా చేతులు పెట్టుకొని స్ప్లైన్ మొత్తం నిటారుగా ఉండేటట్టు చూసుకొని ఇట్లా కూర్చొని కపాలభాతి. అంటే భుజాలు అసలు ఎగరద్దు. భుజాలు ఎప్పుడు ఎగురుతాయంటే మనం ఎగ్జైల్ చేస్తున్నప్పుడు పొట్ట ముందుకు వచ్చింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మీకు భుజాలు అంటే రాంగ్ ప్రక్రియ చేస్తున్నప్పుడు వస్తుంది. సో ఎగ్జైల్ చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి, అంటే మనం లోపలికి తోస్తున్నాం ఇట్లా. ఇది కరెక్ట్ ప్రాసెస్ కపాలభాతి. సో ఇది మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. దీని ఉపయోగాలు అవన్నీ కూడా మనకు గూగుల్లో దొరికిపోతే దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రైట్ వే ఆఫ్ డూయింగ్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.